Welcome to Maths Classes. Iroju class lo bhaganga manam ekachara rasulo reki samikaranala sadhana anetuvanti topic lone intaku mundu video lo em chesam ante samikaranalu ye vidhanga sadhinchali dan dwara ichinatuvanti charrasi edaithe undo dani yokka value ni ye vidhanga kanugonalani chusamu manaki ippudu ee video lo em chestam ante ఈ చాప్టర్ నుంచి ప్రీవియస్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో సమీకరణాలు సాధించడంలో వాటిని డిస్కస్ చేయడం జరుగుతుంది. అక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే అయినటువంటి ఆ క్వశ్చన్ ఒకసారి చూసినట్లయితే ఏమవుతుందంటే 2/3x - 1/2x = 4 అని ఇచ్చాడు. దీన్ని మనం సాల్వ్ చేయాలి. దీన్ని సాల్వ్ చేసేటప్పుడు మనం ఇంతకుముందు ఆల్రెడీ చెప్పుకున్నాము, ఇక్కడ ఎక్స్లు అనేవి అన్నీ కూడా ఇటువైపు ఉన్నాయి, కాన్స్టెంట్ ఏమో అటువైపు ఉన్నది. అటువంటి సందర్భాల్లో ఏం చేస్తామంటే ఈ రెండింటికి కూడా ఎల్సిఎం కట్టాలి. ఈ రెండాటిలో ఉమ్మడిగా పోయేది ఏమన్నా ఉందంటే ఉమ్మడిగా పోయేది ఏదీ లేదు. అందువల్ల ఏమవుతుందంటే కాసాగు ఆ రెండాటిల యొక్క లబ్ధం అవుతుంది, 3 × 6 అవుతుంది. ఇప్పుడు క్రాస్ చేస్తే సరిపోద్ది, ఇలా క్రాస్ చేయాలి. 2/4x - 3/3x = 4 అవుతుంది. నెక్స్ట్ ఈ 4x - 3x అంటే x/6 అవుతుంది, =4. దిస్ ఇంప్లైస్ x = ఏమవుతుందంటే ఈ రెండు కూడా ఇది ఇటు సైడ్ భాగిస్తుంది కాబట్టి అటువైపు వెళ్ళినట్లయితే మల్టిప్లై చేస్తుంది, 4 × 6 అంటే 24 అవుతుంది. ఎక్స్ యొక్క వాల్యూ 24 అవుతుంది అని చెప్పేసి దీని ద్వారా మనం గమనించవచ్చు అనమాట. ఇన్ కేస్ నాన్ మ్యాథ్స్ విద్యార్థులు చేయడం కొంచెం ఇబ్బంది పడినట్లయితే ఆప్షన్స్ ద్వారా ఏ విధంగా చేయాలి అనేది మనం ఇక్కడ చూద్దాం. ఇందులో ఇచ్చినటువంటి మొదటి ఆప్షన్ చూసినట్లయితే 4, తర్వాతదేమో 8. ఇక్కడ మనం గమనించింది ఏంటంటే ఇటు సైడ్ ఒక కాన్స్టెంట్ రావాలి. రావాలంటే ఇది తప్పనిసరిగా ఎక్స్ పై ఉన్నది కాబట్టి ఇది 2 చేతనే భాగించబడాలి, రెండాటితో కూడా భాగించబడాలి. అయితే అక్కడ మనకి ఇచ్చినటువంటి ఆప్షన్లో 4 కానీ 8 కానీ రెండింటి చేత కూడా భాగించబడదు. మరి అందులో మూడో ఆప్షన్ చూసినట్లయితే 12 దీని చేత భాగించబడుతుంది. ఇన్కేస్ x = 12 రాసామనుకోండి, ఇక్కడ ఈ 12లో ఈ 3 ఎన్నిసార్లు పోతుంది అంటే 4 సార్లు పోతుంది, 4×2 = 8 - ఈ 12లో ఈ 2 ఎన్నిసార్లు పోతుంది అంటే 6 సార్లు పోతుంది, 6×1 = 6 ఎంత అవుతుందంటే 2 అవుతుంది. ఇక్కడ 2 ఇచ్చినట్లయితే అప్పుడు మనకి ఈ 12 అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. కాబట్టి 12 అనేది ఎట్టి పరిస్థితుల్లోని కూడా మనకి ఇక్కడ ఆన్సర్ కాదనమాట. మరి తర్వాత లాస్ట్ది 24 ఇచ్చాడు. 24 ఇచ్చినప్పుడు దీంట్లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఇక్కడ 24లో ఇక్కడ 3 అనేది ఎన్నిసార్లు పోతుందంటే 8 టైమ్స్ పోతుంది, 8×2 = 16 అంటే ఫస్ట్ది 16 వచ్చింది. మైనస్ ఈ 2 అనేది ఈ 24లో ఎన్నిసార్లు పోతుందంటే 12 సార్లు పోతుంది, =4 వచ్చింది. కాబట్టి మనకి ఇటు సైడ్ వచ్చింది కాబట్టి 24 అనేది ఆన్సర్ అవుతుంది. కాబట్టి 4th మనకి ఆన్సర్ అవుతుంది అని చెప్పేసి చెప్పచ్చు అనమాట. నెక్స్ట్ డిస్ప్లే అయినటువంటి ఆ ప్రాబ్లం ఒకసారి చూడండి. 3×x + 2 - 2×x - 1 = 7 అని చెప్పేసి ఇచ్చాడు. ఇలా ఇచ్చినప్పుడు దీంట్లో ఎక్స్ యొక్క వాల్యూ కనుగొన్నాడు. మన పద్ధతి ప్రకారంగా ఏం చేయాలంటే దీంతో మల్టిప్లై చేయాలన్నమాట. 3×x = 3x + 3×2 = 6 - 2×x = -2x - × - అంటే + అవుతుంది. 2×1 = 2 = 7. ఇక్కడ 3x - 2x అంటే మనకేమవుతుందంటే x అవుతుంది, =7. ఈ రెండింటినీ కూడా యాడ్ చేసినట్లయితే మనకి ఎంత అవుతుందంటే 8 అవుతుంది. +8 అటువైపు వెళ్ళినట్లయితే -8 అవుతుంది. అంటే x = 7 - 8 అంటే -1 అవుతుంది. అంటే ఎక్స్ యొక్క వాల్యూ ఎంత అవుతుందంటే -1 అవుతుంది అనమాట. అయితే వీటిని ఆప్షన్స్ ద్వారా చూసినప్పుడు ఏం చేయాలంటే దీంట్లో ఇచ్చినటువంటి ఆప్షన్స్ అన్నీ కూడా దీంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఏదైతే 7 వచ్చిందో అది మనకు ఆన్సర్ అవుతుంది అనమాట. మొదట మనకి ఆప్షన్ ఎంతంటే 2 ఇచ్చాడు. మరి 2 అనేటువంటిది దీంట్లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 3×2 + 2 = 4, 4×3 = 12 - ఇక 2 ఇక 2 - 1 అంటే ఎంత అవుతుందంటే 1 అవుతుంది. 1×2 = 2 అనమాట. అంటే ఎంత రావాలి, 10 రావాలి, కానీ అక్కడ 7 ఉంది కాబట్టి ఇది ఆన్సర్ కాదనమాట. మరి నెక్స్ట్ -2 సబ్స్టిట్యూట్ చేసినట్లయితే -2 కానీ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకేమవుతుందంటే దీంట్లో 3 ఇక్కడ -2 + 2 = 0 అనమాట. సో ఈ 0 అవుతుంది. ఇక ఇక్కడ -2 - 1 = -3 అంటే -2×-3 = +6 అవుతుంది అనమాట. కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు.
నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ చూసినట్లయితే థర్డ్ ఆప్షన్ ఏమి ఇచ్చాడు దీంట్లోని అనేది ఒకసారి గమనించినట్లయితే మైనస్ వన్ ఇచ్చాడు. ఈ మైనస్ వన్ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఇక్కడ త్రీ ఇంటూ మైనస్ వన్ ప్లస్ టూ అంటే వన్ అనమాట. వన్ ఇంటూ త్రీ అంటే త్రీ, మైనస్ టూ ఇంటూ మైనస్ వన్ అంటే మైనస్ టూ అనమాట. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ అంటే త్రీ ప్లస్ ఫోర్ దట్ ఈక్వల్స్ టు సెవెన్ అవుతుంది. కాబట్టి మనకి అది ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం డిస్ప్లే అయింది చూడండి. త్రీ ఎక్స్ ప్లస్ ఫోర్ ఈక్వల్స్ టు ఫైవ్ ఎక్స్ మైనస్ ఫోర్ అని చెప్పేసి ఇచ్చాడు. దీంట్లో మనకి ఏంటంటే ఎక్స్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒకవైపు రావాలి. అంటే త్రీ ఎక్స్ ఈ ప్లస్ ఫైవ్ ఎక్స్ ఇటువైపు వచ్చినట్లయితే మైనస్ ఫైవ్ ఎక్స్ ఈక్వల్స్ టు మైనస్ ఫోర్ ఉంటుంది. ఈ ప్లస్ ఫోర్ అటువైపు వెళ్ళినట్లయితే మైనస్ ఫోర్ అంటే త్రీ ఎక్స్ మైనస్ ఫైవ్ ఎక్స్ అంటే మైనస్ టూ ఎక్స్ ఈక్వల్స్ టు మైనస్ ఎయిట్. మైనస్ మైనస్ క్యాన్సిల్, ఈ టూ అనేది దీంట్లో ఫోర్ టైమ్స్ పోతుంది. సో ఎక్స్ ఈక్వల్స్ టు మనకి ఎంత అవుతుందంటే ఫోర్ అవుతుంది అనమాట ఆన్సర్. ఎక్స్ ఈక్వల్స్ టు ఫోర్ అవుతుంది. అయితే దాంట్లో ఇచ్చినటువంటి ఆప్షన్స్ ద్వారా ట్రై చేద్దాం అనుకున్నట్లయితే ఫస్ట్ది ఫోర్ ఇచ్చాడు కాబట్టి ఫోర్ని దీంట్లో రెండు వైపులు కూడా సబ్స్టిట్యూట్ చేయాలి. చేస్తే రెండు కూడా ఈక్వల్ అవ్వాలన్నమాట. మొదట ఇటువైపు సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మూడు నాలుగు పన్నెండు, పన్నెండు ప్లస్ నాలుగు అంటే పదహారు. మరి ఇటువైపుది ఐదు నాలుగు ఇరవై, ఇరవై మైనస్ నాలుగు అంటే పదహారు. సో ఈ ఫోర్ అనేది మనకి ఆన్సర్ అవుతుంది అని చెప్పేసి డైరెక్ట్గా ఫస్ట్ ఆప్షన్ ద్వారా తెలిసింది అనమాట. నెక్స్ట్ డిస్ప్లే అయినటువంటి ప్రాబ్లం చూడండి. ఒక అకర్ణీయ సంఖ్యను ఐదు బై రెండు చే గుణించి మరియు రెండు బై మూడు కలపగా ఫలితం మైనస్ ఏడు బై పన్నెండు వచ్చిన ఆ సంఖ్య ఏంటి అని చెప్పేసి అడిగాడు. అంటే ఈ అకర్ణీయ సంఖ్యను మనం ఎక్స్ అనుకుందాం. ఎక్స్ అనుకున్నట్లయితే దాన్ని ఐదు బై రెండు చేత గుణించాడట, దానికి రెండు బై మూడు కలిపాడట. ఈక్వల్స్ టు ఎంత వస్తుందంటే మైనస్ ఏడు బై పన్నెండు వస్తుందంట. ఆ సంఖ్య ఏమవుతుంది అన్నాడు. తప్పనిసరిగా ఇక్కడ అన్నీ కూడా ప్లస్లు ఉన్నాయి కానీ ఇక్కడ మైనస్ వచ్చింది. అంటే ఇచ్చినటువంటి ఆన్సర్ తప్పనిసరిగా ఏమవుతుందంటే మైనస్ వస్తుంది అని చెప్పేసి మనం గమనించాలి. అది చాలా ఇంపార్టెంట్. దాని ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఆప్షన్లో ఉన్నది ఒక ఆప్షన్ని పక్కకు తప్పించేయచ్చు అనమాట. ఇక ఇప్పుడు దీన్ని పద్ధతి ప్రకారంగా ఏ విధంగా చేయాలి అనేది మనం చూద్దాం. చూసినట్లయితే ఐదు ఎక్స్ బై రెండు ఈక్వల్స్ టు మన కాన్స్టెంట్ అన్నీ కూడా అటువైపు పంపించాలి కాబట్టి ఎక్స్ ఉన్నది ఇటువైపు నుంచి మైనస్ ఏడు బై పన్నెండు మైనస్ రెండు బై మూడు అనమాట. ఇప్పుడు దీనికి ఎల్సిఎం కట్టినట్లయితే ఈ మూడు అనేది ఈ పన్నెండులో పోద్దు కాబట్టి మనకి ఏమవుతుంది అంటే పన్నెండు అనేది ఎల్సిఎం అవుతుంది. ఇన్కేస్ మీకు తెలియనట్లయితే ఎల్సిఎం ఇక్కడ నేను కట్ చూపిస్తున్నాను చూడండి. ఏం పోద్ది అంటే దీంట్లో మూడు పోతుంది, మూడు దీంట్లో నాలుగు సార్లు పోతుంది, దీంట్లో ఒకసారి పోతుంది. అంటే మూడు నాలుగు పన్నెండు అవుతుంది. పన్నెండు పన్నెండులో ఒకసారి పోతుంది. ఆ ఒకటి ఇంటూ మైనస్ ఏడు అంటే మైనస్ ఏడు మైనస్ ఈ మూడు పన్నెండులో నాలుగు సార్లు పోతుంది. నాలుగు ఇంటూ రెండు అంటే ఎనిమిది అంటే ఫైవ్ ఎక్స్ బై టూ ఈక్వల్స్ టు మనకి ఎంత అవుతుందంటే మైనస్ పదిహేను బై పన్నెండు అవుతుంది. ఈ రెండింటిలో కూడా మనకి పోయిదేటి అనేది ఒకసారి చూసినట్లయితే మూడు పోతుంది, మూడు దీంట్లో నాలుగు సార్లు పోతుంది, దీంట్లోనేమో ఐదు సార్లు పోతుంది అంటే మైనస్ ఐదు బై నాలుగు అనమాట. సో ఈ ఐదు అనేది ఐదులో ఒకసారి పోయింది, ఈ రెండు అనేది దీంట్లో రెండు సార్లు పోయింది. ఇటువంటి అప్పుడు మనం గమనించవలసింది ఏంటంటే పైవి పై వాటిలో కిందవి కింద వాటిలో రెండాటిని కూడా ఈక్వల్స్కి అటువైపు ఇటువైపు ఉంటే మనం క్యాన్సిల్ చేయొచ్చు అనమాట. సో ఎక్స్ ఈక్వల్స్ టు ఎంత అవుతుందంటే మైనస్ వన్ బై టూ అనేది మనకి ఆన్సర్ అవుతుందన్నమాట. ఈ ప్రాబ్లం చూసినట్లయితే నైన్ వై ప్లస్ ఫైవ్ ఈక్వల్స్ టు ఫిఫ్టీన్ వై మైనస్ వన్ అయినట్లయితే వై యొక్క విలువ ఎంత అన్నాడు. చాలా ఈజీ ప్రాబ్లం. ఇంతకుముందు మనం ఇట్లా అన్నాటిల కోసం కూడా పై వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. వైలన్నీ కూడా ఒకవైపు తీసుకురావాలి అంటే నైన్ వై ఫిఫ్టీన్ వైని ఇటువైపు తీసుకొచ్చినట్లయితే మైనస్ ఫిఫ్టీన్ వై అవుతుంది. ఈక్వల్స్ టు మైనస్ వన్ ఉన్నది ఇటువైపు, ఈ ప్లస్ ఫైవ్ని అటువైపు తీసుకెళ్ళినట్లయితే మైనస్ ఫైవ్ అవుతుంది. సో నైన్ వై మైనస్ ఫిఫ్టీన్ వై అంటే మైనస్ సిక్స్ వై ఈక్వల్స్ టు ఇదేమో మైనస్ సిక్స్. మైనస్ మైనస్ క్యాన్సిల్, ఈ సిక్స్ అనేది సిక్స్లో వన్ టైం పోయింది. సో వై ఈక్వల్స్ టు ఎంత అవుతుందంటే వన్ అవుతుంది. ఇన్ కేసు మనం ఆప్షన్ ద్వారా చేద్దామో అనుకున్నట్లయితే
అక్కడ ఇచ్చినటువంటి ప్రాబ్లంలో ఫస్ట్ ఆప్షన్ ఎంత ఉందంటే 5 ఉంది. ఇక్కడ 5 యాడ్ చేసిన 5 పెట్టి అదే ఫస్ట్ ఆప్షన్ 5 ఉంది. ఆ 5ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే రెండు కూడా ఈక్వల్గా రావాలన్నమాట. అంటే 9 × 5 అంటే 45 + 5 అంటే 50 అనమాట. ఇక్కడ 15 × 5 అంటే 75 - 1 అంటే 74. కాబట్టి రెండు ఈక్వల్ అవుతలేదు కాబట్టి ఫస్ట్ది కాదనమాట. మరి నెక్స్ట్ ఆప్షన్ చూసినట్లయితే 1 సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 9 × 1 అంటే 9 + 5 అంటే 14. ఇక్కడ 1 సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 15 × 1 అంటే 15 - 1 అంటే 14. సో రెండు ఈక్వల్ అయ్యాయి కాబట్టి మనకు ఆన్సర్ ఎంత అవుతుందంటే 1 అవుతుంది అనమాట. ఇచ్చినటువంటి ఆ క్వశ్చన్ ఒకసారి చూడండి. -4/3y = 3/4 అయినా వై విలువ అన్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ మైనస్ ఉన్నది, దీని వై చేత మల్టిప్లై చేస్తున్నాం, ఇటు సైడ్ ప్లస్ వచ్చింది. అంటే తప్పనిసరిగా ఇక్కడ వై అనేది ఏమవుతుంది అంటే మైనస్ ఉన్నది అవుతుంది. కాబట్టి మనకు అక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్లో మైనస్ ఉన్నది, రెండో ఆప్షన్ ఒకటే ఉంది కాబట్టి అది ఆన్సర్ అవుతుంది అని చెప్పేసి డైరెక్ట్గా మనం గుర్తించవచ్చు అనమాట. ఇంకేసి మనం చేద్దాము అనుకున్నట్లయితే ఇప్పుడు వై ఈక్వల్స్ టు ఏమవుతుందంటే అటువైపు కాన్స్టెంట్ ఉంది కాబట్టి 3/4. ఈ వైని ఈ 4/3 అనేది ఏమని చేస్తుందంటే మల్టిప్లై చేస్తుంది. అటువైపు వెళ్ళినట్లయితే తిరగబడుతుంది, తిరగబడి దాన్ని గుణిస్తుంది అనమాట. అంటే 3 పైకి వస్తుంది, 4 కిందకు వస్తుంది. లేదా లవంలో ఉన్నదేమో హారంలోకి వెళ్తుంది, హారంలో ఉన్నదేమో లవంలోకి వస్తుంది. అంటే -3/4 అవుతుంది. లవహారాలు రివర్స్ అవుతాయి అనేది మనం గమనించాలి. -3/3 అంటే 9, అంటే అక్కడ మనకి స్కేర్లో ఇచ్చాడు కాబట్టి అంటే 3² అనమాట. బై కిందదేమో 4² 4 × 4 అంటే ఓల్డ్ స్కేర్. అంటే -3/4 ఓల్డ్ స్కేర్ అనేది మనకి అక్కడ ఆన్సర్ అవుతుందని చెప్పేసి మనం గమనించాలి. ఇది ఏమీ చేయవలసిన అవసరం లేకుండానే నేను చెప్పినటువంటి దాని ద్వారా అయితే ఈజీగా వెంటనే ఆన్సర్ మనం గుర్తించు. డిస్ప్లే అయినటువంటి ఆ ప్రాబ్లం చూడండి. 5x - 3 డిస్ప్లే అయినటువంటి ఆ ప్రాబ్లం ఒకసారి చూసినట్లయితే 5x/3 - 4 = 2x/5 అని చెప్పేసి ఇచ్చాడు. అలా ఇచ్చినప్పుడు 2x - 7 యొక్క వాల్యూ ఎంత అని చెప్పేసి అడిగాడు. అలా అడిగినట్టు మనం ఏం చేయాలంటే మొదట x యొక్క వాల్యూ కనుగొనాలి. అంటే 5x/3 ఈ ఎక్స్లన్నీ ఒక సైడ్ రావాలి కాబట్టి కాన్స్టెంట్ని అటువైపు పంపిస్తాం అనమాట. అంటే -2x/5 = మనకు ఎంత అవుతుందంటే 4 అవుతుంది. నేను ఇంతకుముందు చెప్పిన దాని ప్రకారంగా ఏంటంటే ఎక్స్ యొక్క వాల్యూలో గ్యారంటీగా ఈ 3ని 5ని రెండు కూడా డివైడ్ చేయబడతాయి అనమాట. ఎందుకంటే ఇక్కడ కాన్స్టెంట్ వచ్చింది కాబట్టి. అయితే మరి వాడు డైరెక్ట్గా ఎక్స్ అడిగితే మనం ఆప్షన్ నుంచి ఫాలో అవుదాం. కానీ ఇక్కడ ఎక్స్ అడగలేదు, ఏమని అడిగాడు అంటే తెలివిగా 2x - 7 అడిగాడు. కాబట్టి మనం చేయవలసిన అవసరం ఉందన్నమాట. ఈ రెండింటిలో ఏది పోదు కాబట్టి 15 అనేది మనకి ఏమవుతుంది అంటే ఎల్సిఎం అవుతుంది. క్రాస్ చేసినట్లయితే 5 × 5 = -3/6 అంటే 25x - 6x అంటే 19x = 4 అవుతుంది. ఇందులో ఏది కూడా పోవడం లేదు. అందువల్ల ఏమవుతుందంటే x = మనం ముందు చెప్పుకున్నాం 4 × ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్ని 19/15 మల్టిప్లై చేస్తుంది కాబట్టి అటువైపు వెళ్ళినట్లయితే డివైడ్ చేస్తుంది. అంటే 15/19 రివర్స్ అవుతాయి అని చెప్పి చెప్పుకున్నాం. అంటే 60/19 అనేది మనకి ఏమైందంటే ఇక్కడ ఎక్స్ యొక్క వాల్యూ అడిగాడు అయింది. కానీ ఇది వాడు ఇవ్వలేదు. ఏమన్నాడంటే 2x - 7 ఎంత అని చెప్పేసి అడిగాడు. సో 2x - 7 2 × x అంటే ఎంత? 60/19 - 7 ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మన ఆప్షన్ని చాలా వరకు గుర్తించవచ్చు. ఏంటంటే అక్కడ 19 ఉన్నాయి, రెండు మాత్రమే ఉన్నాయి. ఆ రెండింటిలో ఏదన్నా సరే మనకి ఆన్సర్ అవ్వచ్చు అనమాట. అయితే ఒకసారి చూసినట్లయితే 120/19 - 7 ఇది ఏమవుతుందంటే మనకు 19 ఎల్సిఎం అవుతుంది. ఇది ఇటువైపు వెళ్ళినట్లయితే అంటే 120 - 19 × 7 7 × 9 = 63 3 6 7 × 1 = 7 7 × 3 = 13 అంటే 133 అనమాట. అంటే ఇది తీసేస్తే మనకి ఎంత వస్తుందంటే -13/19 వస్తుంది. -13/19 అనేది మనకు అక్కడ ఆన్సర్ అయ్యింది.
నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూద్దాం. 3x మైనస్ 4 ఇంటూ 64 మైనస్ ఎక్స్ ఈక్వల్స్ టు 10 అన్నాడు. దీంట్లో ఎక్స్ యొక్క వాల్యూ కనుగొమ్మన్నాడు. కనుగొమ్మన్నప్పుడు మనం ఏం చేస్తామంటే 3x మైనస్ 4 ఇంటూ 64 అంటే 4 ఆరులు 24, 1 మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్, 4 ఇంటూ x అంటే 4x ఈక్వల్స్ టు 10. ఇక్కడ ఏంటంటే ఇవేమో 3x, ఇదేమో 4x అంటే 7x ఈక్వల్స్ టు ఈ మైనస్ 256 అటువైపు వెళ్ళినట్లయితే ప్లస్ అవుతుంది కాబట్టి దీనికి యాడ్ చేసినట్లయితే 266 అయింది. ఈ 7 అనేది దీంట్లో పోతుంది చూడండి. 7 3లు 21 ఇక 56 ఉంది, 7 8లు 56 అంటే ఎక్స్ఏక్ వాల్యూ ఎంత అంటే 38 అనమాట. ఎక్స్ఏక్ వాల్యూ ఎంత? 38. డిస్ప్లే అయినటువంటి ప్రాబ్లం చూడండి. ఇవన్నీ కూడా ఏంటంటే మనకి గత టెట్ ఎగ్జామినేషన్లో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ అనమాట. అయితే వీటన్నింటిని మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి వీడియోలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, మోడల్స్ అన్నీ కూడా. కాబట్టి అవన్నీ మీరు ప్రాక్టీస్ చేస్తుంటే వీటిని వెంటనే చేసేయగలుగుతారు. ఇక్కడ ఈ ప్రాబ్లం ఇచ్చినప్పుడు దీన్ని ఏం చేయాలంటే మనం క్రాస్ చేసుకోవాలి. ఇలా 2 ఇంటూ 8x అంటే 16x మైనస్ 2 ఇంటూ 5 అంటే 10 ఈక్వల్స్ టు ఈ మైనస్ 1 చేత వీటిని మల్టిప్లై చేయాలి, గుర్తులు మారుతాయి, -7x -1 అంతే. ఇప్పుడు ఎక్స్లన్నీ కూడా ఒకవైపు తీసుకురావాలి అంటే 16x -7x ఇటువైపు వచ్చినట్లయితే +7x ఈక్వల్స్ టు ఇటువైపు -1, ఈ -10 అటువైపు వెళ్ళినట్లయితే +10. సో ఈ రెండు వాటిని యాడ్ చేసినట్లయితే మనకి ఎంత వస్తుందంటే 23x అవుతుంది, ఈక్వల్స్ టు 9 అవుతుంది. సో ఎక్స్ ఈక్వల్స్ టు 9/23 అనమాట. ఎక్స్ ఈక్వల్స్ టు 9/23 అనేది ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ డిస్ప్లే చూడండి. 3 ఇంటూ x-3 ఈక్వల్స్ టు 5 ఇంటూ 2x+1 అని చెప్పేసి ఇచ్చాడు. దీంట్లో ఎక్స్ యొక్క వాల్యూ ఎంత అన్నాడు. మనం కాల్కులేట్ చేసినట్లయితే 3 ఇంటూ x అంటే 3x మైనస్ 3 ఇంటూ 3 అంటే 9 ఈక్వల్స్ టు 5 ఇంటూ 2x అంటే 10x ప్లస్ 5 ఇంటూ 1 అంటే 5. సో ఎక్స్లన్నీ కూడా ఒకవైపు తీసుకురావాలి అంటే 3x-10x ఈక్వల్స్ టు ఇటువైపు +5 ఉంది, ఈ -9ని అటువైపు తీసుకెళ్ళినట్లయితే +9 అవుతుంది. వీటిని చూసినట్లయితే 3-10 అంటే ఎంతంటే -7. ఎక్స్ కాబట్టి ఎక్స్ వేసుకోవాలి. ఈక్వల్స్ టు ఇదేమో 14. సో ఈ 7 అనేది దీంట్లో 2 టైమ్స్ పోయింది అంటే -x = 2 అవుతుంది. అప్పుడు x = ఏమవుతుంది అంటే -2 అవుతుంది అనమాట. అంటే ఈ విధంగా మనం ఈ వీడియోలో ఏం చేసామంటే గతంలో జరిగినటువంటి టెట్ మరియు డిఎస్సి ఎగ్జామినేషన్లో ఏకచర రాశిలో రేఖీయ సమీకరణాల సాధన అనేటువంటి టాపిక్ నుంచి సమీకరణాల సాధన సంబంధించినటువంటి ఇచ్చినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా మనం దీంట్లో సాల్వ్ చేయడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి వాటి నుంచి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా మొదట మీరు అందరూ కూడా టెక్స్ట్ బుక్లు ప్రిపేర్ అవ్వండి. టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి చాప్టర్స్ అన్నీ కూడా త్వరగా ప్రిపేర్ అయినట్లయితే డైరెక్ట్గా అక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్స్ని చేయడానికి అవకాశం ఉంటుంది. మరలా నెక్స్ట్ వేరే వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు.